हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। नेनु श्रावंतिनी। गुंटूर वच्चानंडी। गुंटूरलो सारी सर्मरी फंक्षन उंदी मा कजिन वाला पापदी। मा कजिन अंटे मा अत्तय्य वाला मनवराल अन्नमाट, मा मेनत्त। आ फंक्षन कोसम गुंटूर वच्चानु। नेनु कूडा चाला इयर्स तर्वात गुंटूर वच्चानु। ఇక్కడ స్టేజ్ డెకరేషన్ చూశారు కదా, చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది. నీట్గా డెకరేట్ చేశారు, అంటే మరీ క్లమ్జీ క్లమ్జీగా కాకుండా చాలా ప్లెజెంట్గా నీట్గా అనిపించింది నాకు స్టేజ్ డెకరేషన్ అయితే. ఇక్కడ ఫంక్షన్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ పాపని, అంటే శారీ సర్మరీ అయ్యే పాపని ఫంక్షన్ హాల్లోకి తీసుకొస్తున్నారు. ఇక్కడ మొత్తం ఇదంతా ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారండి. అంటే ఆర్గనైజేషన్ అంటే ఫ్రీ ఏం కాదు, మనీకోయే వాళ్ళు మొత్తం. అంటే ఈ పాప ఎంట్రన్స్, అక్కడ కోన్ పెట్టించారు, బ్యాంగిల్ సెక్షన్ నడిచింది, నెయిల్ హార్ట్ నడిచింది, పాటలు నడిచాయి, డ్యాన్సులు అన్నీ ఆర్గనైజేషన్ వాళ్ళే చేశారు. కానీ మనం ఎన్ని డబ్బులు పెట్టినా ఒక్కోసారి ఆర్గనైజేషన్ అనేది మంచిగా లేకపోతే, అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు అనేది వాళ్ళు యాక్టివ్గా లేకపోతే ఆ ఫంక్షన్ అంతా వేస్ట్ అయిపోతుంది అనేది నా ఫీలింగు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా బాగా చేయించారు అందరితో, అందరినీ పార్టిసిపేట్ అయ్యేలా చేశారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే కాదు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఎలా చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి, ఫోటోగ్రాఫర్ ఎవరి పని వాళ్ళదేనండి, ఎందుకంటే ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లు అయినా, పెళ్ళిళ్ళు అయితే అయ్యగారు పండితులు చెప్పినట్టు ఏం అవ్వట్లేదు, ఏ ఫంక్షన్ అయినా మనం అనుకున్నట్టు అవ్వట్లేదు. ఫోటోగ్రాఫర్స్ ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగానే అవుతుంది. అక్కడ చూశారు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కోలాట పాడుతుంటే అక్కడ ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఆ పాపను స్టిల్స్ తీస్తున్నాడు. కానీ ఇప్పుడులో, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకు కూడా మనం ఏం చెప్పనవసరం లేదు. వాళ్ళకి అన్నీ అంటే చూసి చూసి అందరూ ఫంక్షన్ చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఎలా పెట్టాలి, ఎలా కూర్చోవాలి అనేది మొత్తం ఒక ఐడియా ఉందన్నమాట. ఈ విధంగా అమ్మాయిని స్టేజ్ మీద తీసుకొస్తున్నారు. కానీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని నా ఫీలింగ్. నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి ఫంక్షన్ని, నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది నిజం చెప్పాలంటే. ఆల్మోస్ట్ స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చేసి, ఆర్గనైజర్లో ఒక అమ్మాయి వచ్చేసి మా అక్క వాళ్ళ హస్బెండ్ని అంటే డ్యాన్స్ చేయడానికి పిలుస్తుంది అన్నమాట అన్నయ్యని. యాక్చువల్గా నాకు మా అత్తయ్య కూతురు అంటే వదిన అవుతుంది, కానీ నా ఫ్లోయింగ్ అక్కనే వస్తుంది, నాకు చిన్నప్పటి నుంచి అక్క అని పిలవటం అలవాటు. అక్కడ తను వచ్చేసి వాళ్ళ డాడీతో డ్యాన్స్ చేపిస్తుందని ఇది కూడా లేచి డ్యాన్స్ చేస్తుంది. చూశారు కదా అన్నయ్యతో వదినతో ఆ విధంగా డ్యాన్స్ చేపిస్తున్నారు. కొన్ని కొన్ని మనకు కూడా మంచిగా అనిపిస్తాయి కదండి చూడటానికి, కృష్ణులాగా పెట్టించి చేపిస్తున్నారు. మా వదిన అయితే అస్సలు ఏమీ సైలెంట్గా చూస్తుంది, అన్నయ్య అయితే అంతో ఎంతో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, చేస్తున్నారనే చెప్పాలి. బాగానే అంటే ఎవరు వంతు వాళ్ళు బాగానే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు. చూశారు కదా ఇక్కడ ఈ విధంగా అంతా, మళ్ళీ అక్కడికి వచ్చి అందరూ కోలాటం ఆడారు. చూశారు కదా ఈ విధంగా ఎవరు అడవుళ్ళ వాళ్ళు ఎవ్వరు చాలా బాగా చేశారండి. ఇక్కడ మేనమామ యాక్చువల్గా తనకి ఒక్కడే మేనమామ, ఇంకొక మామ వరుస అయ్యే అతను ఉంటాడు కదా, ఇద్దరు కలిసి పాపను స్టేజ్ మీద తీసుకెళ్తున్నారు. ఆ విధంగా మా అమ్మాయిలు ఇద్దరు మేనమామలు ఇద్దరు కలిసి స్టేజ్ మీద తీసుకెళ్లారు అమ్మాయిని. ఇక్కడ చిన్నపిల్లలు ఎంత క్యూట్గా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. ఆ పర్పుల్ కలర్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఆ డ్యాన్స్ చేస్తున్నాడు కదా పింక్ కలర్ కుర్తా వేసుకొని, ఆ బాబు ఇప్పుడు శారీ ఫంక్షన్ అయ్యే అమ్మాయి వాళ్ళ తమ్ముడు అనమాట. ఇక్కడ ముందు అబ్బాయి డ్యాన్స్ చేసి చూపిస్తుంటే ఆ పిల్లలందరూ చాలా యాక్టివ్గా డ్యాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు ఆ సాంగ్స్ అన్నీ పెట్టాలని ఉంది, కానీ నాకు కాపీరైట్ క్లైమ్ అవుతుందండి, అందుకే సాంగ్స్ అన్నీ తీసేయాల్సి వచ్చింది. ఎంత క్యూట్గా స్టిల్ ఇస్తుందో చూడండి ఈ పర్పుల్ కలర్ డ్రెస్ అమ్మాయి. వీళ్ళు ఇప్పుడు ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నారు ఊహించగలరా, రాములో రాములా ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు పిల్లలందరూ. వీడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది డ్యాన్స్ చేయటం. చూశారు కదా పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా యాక్టివ్గా డ్యాన్సులు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు స్టెప్స్ వాళ్ళవి, ఎవరు ఓన్ కంపోజన్ వాళ్ళది, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చూస్తున్నారు. కానీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నాకైతే ఓవరాల్గా ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేశాను, ప్రతిదీ బాగా ఎంజాయ్ చేశాను. ఓవర్గా అయిపోయిందండి ఫంక్షన్, అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. బస్ చెప్పాను కదా బస్ జర్నీ చేశాను, అందుకే నేను పిల్లలు తీసుకురాలేదని.
ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చేసింది బస్, వెళ్ళిపోతున్నాను. రేపటి నుంచి రెగ్యులర్ వర్క్స్, నార్మల్ వర్క్స్, అన్నీ బిజీ బిజీ లైఫ్. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్.